బియ్యం లేకుండా జొన్న పిండితో టేస్టీగా అండ్ హెల్దీగా స్పాంజీ లాంటి ఇడ్లీలని అండ్ క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. బరువు తగ్గాలనుకునేవారు కానీ లేదంటే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వాళ్ళు కానీ ఈ విధంగా జొన్న పిండితో ఇడ్లీలని అండ్ దోశలు ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా తిని ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ జొన్న పిండితో దోశల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న పిండితో ఇడ్లీల్ని అండ్ దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి అండ్ అలానే అరకప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పలుచగా ఉండే అటుకులను కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి అటుకులు ఉన్నా కానీ వేసుకోవచ్చు. అటుకులు లేని వాళ్ళు మాత్రం ఏం చేయాలో నేను ముందు ముందు వీడియోలో చెప్తాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. ఇలా అరకప్పు మినపగుళ్ళు, అరకప్పు అటుకులు అండ్ 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంపేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకోండి. ఇలా తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకుంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదే నీళ్ళని యూజ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఈ మినపప్పుని అండ్ అటుకుల్ని 1-2 గంటల సేపు నానపెట్టుకోండి చాలు. మరీ ఎక్కువగా నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంటే 2 గంటల సేపు నానపెట్టుకోండి, లేదు టైం లేకపోతే 1 గంట సేపు నానపెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఇక నేను మీకు 2 గంటల సేపు మినపప్పుని అండ్ అటుకుల్ని నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నానపెట్టుకున్న మినపగుళ్ళని అండ్ అటుకుల్ని మనం నానపెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తీసేసేయండి. మధ్యలో గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మనకి పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది అన్నమాట, సరిగా నలగదు. అందుకని చూసుకుంటూ మధ్య మధ్యలో పోసుకోవచ్చు. ఇలా నానపెట్టుకున్న మినపగుళ్ళని అండ్ అటుకుల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. అరకప్పు మినపగుళ్ళు అండ్ అరకప్పు అటుకులు కలిపి మనకి 1 కప్పు అయ్యాయి కదా. సో ఆ 1 కప్పుకి 2 కప్పుల జొన్న పిండిని వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ మినపిండిలో ఈ జొన్న పిండి కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ తిరిగి కొద్దిగా నీళ్ళను పోసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ మినపిండిలో జొన్న పిండి అనేది చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి పైన ఇలా నురగల్లాగా వస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయ్యేటట్లే. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. సో ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని ఒక రాత్రి అంతా కూడా అలా వదిలేసేయండి. ఈ పిండిని కనీసం 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా చాలా చక్కగా వస్తాయన్నమాట. నేను ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన గాలంతా పోయి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ పిండి కొంచెం గట్టిగా ఏమైనా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను నీళ్ళని ఏమీ వేసుకోవడం లేదు.
ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళను పోసుకొని దీని మీద మూత పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకోవడానికంటే ముందుగా ఈ ఇడ్లీ ప్లేట్లని కొద్దిగా నీళ్ళతో కానీ లేదంటే నూనెతో కానీ గ్రీస్ చేసుకోండి. నేనైతే ఈరోజు నీళ్ళతో ఇలా తడి చేసుకుంటున్నాను. ఇలా నీళ్ళతో తడి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటారో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకోండి. నేను ఇక్కడ 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్నాను. ఇలా ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని వీటిని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మీ చేతిని నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఇడ్లీ పైన పిండి చేతికి ఏమీ అతుక్కోవట్లేదు అంటే మనకి ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ మూతని ఇలా కొద్దిగా పై పైన పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఇడ్లీని అలా వదిలేసేయండి. ఇడ్లీని ఉడికిన తర్వాత మూత గట్టిగా పెట్టేశారంటే ఇడ్లీ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని ఇలా పై పైన మూత పెట్టేసి 1-2 నిమిషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వేడివేడిగా తీసేసారంటే మనకి అవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని 4-5 నిమిషాల పాటు వెయిట్ చేసి తర్వాత 1 స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని మీరు నార్మల్ ఇడ్లీ ఎలా అయితే తీసేసుకుంటారో సేమ్ అదే విధంగా తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకోండి. ఇక నేను మీకు అన్ని ఇడ్లీలను కూడా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి ఇడ్లీని ఇలా చేతితో పట్టుకొని ప్రెస్ చేస్తే అది మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేసింది. చూసారా, మనకి ఇడ్లీ అనేది ఎంత మెత్తగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి, మనకి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చాయి. ఈ ఇడ్లీని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ మన ఛానల్లో పెట్టిన ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదే పిండితో దోశలను కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశలను వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. పెనం అనేది మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. మీడియంగా వేడి చేసుకొని ఇలా మీడియంగా వేడైన పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ప్యాన్ అంతా కూడా ఒకటే వేడిగా వచ్చేసి మనకి దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా కాలుతుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని కలుపుకోండి. కలుపుకొని ఈ దోశ పెనం మీద వేసుకొని పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇది నార్మల్ దోశలాగానే చాలా చక్కగా వస్తుంది. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మీకు నచ్చితే నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా దోశ అంతా కూడా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా చక్కగా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చు. కాకపోతే ప్రతిసారి కూడా దోశను వేసుకునేటప్పుడు ఇలా నీళ్ళను చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మీకు అన్ని దోశలు కూడా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా క్లీన్ చేయకుండా కనుక దోశ వేసుకున్నారంటే మీకు దోశ అనేది క్రిస్పీగా రాదు, మెత్తగా వచ్చేస్తుంది.
సో ఇదే విధంగా దోశలన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇది మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ. ఈ పిండిని ప్రిపేర్ చేసుకునే ముందు అటుకులు లేని వాళ్ళు ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా, మీరు మినప్పప్పును గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు అందులోకి అరకప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. సో అటుకులు లేని వాళ్ళు లేదంటే అటుకులు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఉడికించిన అన్నాన్ని వేసుకొని కూడా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ పిండి 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఈ జొన్న పిండితో ఇడ్లీల్ని అండ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అస్సలు బియ్యం లేకుండా జొన్నలతోటి హెల్దీగా దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు అయితే మామూలు దోశల్లాగానే చాలా చాలా క్రిస్పీగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ జొన్నల దోశల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ జొన్నల దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత 1/4 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీ దగ్గర పలచటి అటుకులు ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పును వేసుకోవడం వల్లనే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా మంచి కలర్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు అటుకులు అండ్ 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. అంతే, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళను పోసుకొని వీటిని కనీసం 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట. మీకు ఒకవేళ ఆ టైం ఉంటే 8 గంటల సేపు అయినా సరే నానపెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 6 గంటల సేపు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం నానపెట్టుకున్న జొన్నలు, మినప్పప్పు, అటుకులు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి నానపెట్టుకుని నీళ్లు రాకుండా ఇలా పప్పుల వరకే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని లైట్గా బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ బాగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. మీకు దోశ క్రిస్పీగా వద్దు, సాఫ్ట్గా కావాలి అనుకుంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 1-8 గంటల సేపు పులయబెట్టుకోవాలి. 1-8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి చక్కగా పొంగి పిండి అనేది బాగా పులిసిందనమాట. ఇలా పొంగితే మనకి దోశ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన గాలంతా పోతుందన్నమాట. అప్పుడు దోశ అనేది గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పులిసిన పిండిని ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి దోశ అనేది చాలా పలుచగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం ఈరోజు నేను ఐరన్ ప్యాన్ను వాడుతున్నాను. ఈ ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయతో ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పిండిని కూడా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారు కదా ఎంత పలచగా స్ప్రెడ్ అవుతుందో, ఇది నార్మల్ దోశ లాగానే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ దోశ పైన కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కానీ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత దీనిపైనుంచి కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. సో దోశ రెండు వైపులు కూడా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా ఎంత పలుచగా ఎంత క్రిస్పీగా అలాగే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశ చాలా చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ పిండితో నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చూసారు కదా ఇక్కడ కావాల్సిన అన్ని దోశలు నేను వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్టే కాకుండా ఈ దోశలు చాలా చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని యమ్మీ టేస్టీ అండ్ క్రిస్పీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.